ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేస్ లాడ్. ఒక సిస్టర్ నాతో ఇలా అంటుంది, సిస్టర్ మీరు శారీస్ బిజినెస్ ఎలా చేస్తూ ఉన్నారు? నేను శారీకి 100-200 వేసుకుని అమ్ముతుంటే శారీ రేటు కూడా అడగట్లేదు, సగానికి సగం అడుగుతున్నారు. నా వల్ల కావట్లేదు, బట్టల వ్యాపారం తీసేస్తాను అంటుంది. కానీ అలా కాదు, మీరు శారీసు రేటు చెప్పేటప్పుడు సగానికి సగం వేసుకొని చెప్పాలి. అప్పుడు వాళ్ళు బేరం ఆడి ఆ రేటుకు వస్తారు. మీరు 100-200 వేసుకుని చెప్తే అలానే అడుగుతారు. ఎంత జీసస్ దగ్గర ప్రార్థన చేసి శారీస్ అమ్మినా మనం చేసే విధానం చూసుకోవాలి. మన లాభం ఏంటి, మన ఖర్చు ఏంటి? గాలిలో దీపం పెట్టి నువ్వే ఉన్నావు ఏసయ్యా అంటే కుదరదమ్మా. సిస్టర్, జీసస్ దగ్గర ప్రార్థన చేసుకున్నాను లాస్ వచ్చిందన్న మాట మాత్రం అనొద్దమ్మా. గాలిలో దీపం పెట్టి నువ్వే ఉన్నావు ఏసయ్యా అంటే కుదిరిద్దా? మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. మనకు మనీ మైండ్ సెట్ కావాలి అంటే డెఫినెట్గా మనకు కొన్ని మన అలవాట్లు, మనము రోజు మన జీవితంలో అలవర్చుకున్నవి రొటీన్స్ అవ్వచ్చు, మన షాపింగ్ స్టైల్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, అబేస్ అవ్వచ్చు. ఇవన్నిటికీ కూడా మనం ఫోకస్డ్గా ఉండాలి. మనీని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాము అంటే మనము మనీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో, లైక్ అట్రాక్షన్లో, లైక్స్లో వాట్ ఎవరు మీరు మనీ గురించి ఏం థింక్ చేస్తారో మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. సో మనీ మన దగ్గర ఉండాలి అంటే మనీని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాము ఇస్ యువర్ మైండ్ సెట్. సో సిస్టర్స్, బ్రదర్స్కి నేను ఇప్పుడు టాస్క్ ఒకటి ఇస్తాను. అందరూ సిస్టర్స్, బ్రదర్స్ కూడా వెళ్ళి ఈరోజు ఒక గంట సేపు మీ ఇల్లు అంతా వెతకండి. బ్రదర్స్, సిస్టర్స్, మీ ఇల్లంతా వెతకండి. షర్ట్స్ కింద, షర్ట్స్లో, పోపు డబ్బాలలో, కబోర్డ్స్లో డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారో అన్నీ కూడా పోగు చేయండి. ఎంత ఉందో కౌంట్ చేయండి. ఎస్, ఇది నిజంగా టాస్క్ ఇన్న వాళ్లకు కంపల్సరిగా అందరూ చూడాలి. కలెక్షన్ చేస్తే ఉంటుంది, ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది. సో ఆ అమౌంట్ని చాలా నెగ్లెక్ట్గా చూస్తూ ఉన్నారా? కరెక్టే. సో ఇంత చిన్న అమౌంట్ మీరు ఇంత మనీ అంటే యువర్ మైండ్ సెట్ ఆ ఏముందిలే 10 రూపాయలు కదా పెట్టేద్దాం, అదే 1000 రూపాయల్లో లేదంటే 100000 రూపాయలు ఉంది అంటే అట్లా పెట్టేస్తారా పోపుల డబ్బాలో? పెట్టరు కదా అలాగా. సిస్టర్స్, బ్రదర్స్, ఇదే ఆలోచించాలి. మీరందరూ ఆలోచించి ప్రార్థన చేసుకున్నాం లాస్ వచ్చింది అన్న మాట మాత్రం రానివద్దమ్మా. సిస్టర్, మీరు ఈ మాట మీరు అంటే నాకు చాలా బాధగా ఉంది. జీసస్ని ఆ మాట మాత్రం అనొద్దు, ఎందుకంటే మనం ప్రార్థన చేసుకున్న మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. గాలిలో దీపం పెట్టి ఏసయ్య నువ్వు ఉన్నావంటే గాలి వేసినప్పుడు దీపం మారిపోతుంది, చెయ్యి అడ్డు పెట్టాలి. ఆ జ్ఞానం మనం పొందుకోవాలి ఏసయ్య నుండి, మైండ్ సెట్ మార్చుకోవాలి. యాక్చువల్లీ నేను చెప్పాలి అనుకునేది ఏంటి అంటే, మనం బైబిల్ చదువుతుంటూ ఉన్నాము అంటే మైండ్ సెట్ మారిపోతుంది. జ్ఞానం చదువుకోని వాళ్ళకి కూడా జ్ఞానం పొందుకుంటారు, సత్యాన్ని తెలుసుకుంటారు. ఓకే, హల్లెలూయా.